మనకి మామూలు సమస్య అన్ని సమాప్త అయింది, ఎండ్ అయింది, ఆ
అంశాలు, అక్కడ మళ్ళీ మావోయిస్ట్ ప్రెజెన్స్ రాకూడదు. మీరు చూడండి, మీరు సరెండర్ అయిన తర్వాత ఏం వచ్చింది, పోలీస్ మళ్ళీ మళ్ళీ మీదుగా వస్తున్నారు. మన ఎస్హెచ్ఓ సార్, ఇన్స్పెక్టర్ గారు, ఎస్ఐ గారు అందరూ మీదుగా వస్తున్నారు, అడుగుతున్నారు, బాబు మీకు ఏం సమస్య ఉంది, ఇంకా ఏం కావాలి మీకు. మీరు చెప్తారు ఈ ఒక మెడికల్ క్యాంప్ పెట్టుకోవాలి, మనకి గుండె సమస్య ఉంది, ఇది కాలు సమస్య ఉంది, దానికి సంబంధించి మనం మెడికల్ క్యాంప్స్ ఏర్పాటు చేయడం జరిగింది. లాస్ట్ 2 మంత్స్లో 34 మెడికల్ క్యాంప్స్ పెట్టడం జరిగింది. తర్వాత మన పిల్లల గురించి స్పోర్ట్స్ ఫెసిలిటీస్ లేవు. ఈ వాలీబాల్ వాళ్ళకి ఇష్టం ఉంది కానీ వాలీబాల్ కిట్స్ లేవు, ఈ గ్రౌండ్స్ లేవు. ఆ విధంగా మన ఆఫీసర్స్ వచ్చి ఓన్గానే మన డబ్బు స్పెండ్ చేసి అది గ్రౌండ్ తయారు చేయించాము, వాలీబాల్ కిట్స్ ఇచ్చాము, వాలీబాల్ టోర్నమెంట్స్ కండక్ట్ చేశాము, అందరికీ ట్రోఫీస్ అన్నీ ఇవ్వడం జరిగింది. అది కూడా లాస్ట్ 2 మంత్స్ మాత్రమే మనం చూసుకుంటే 53 ప్రోగ్రామ్స్ మనం పెట్టడం జరిగింది. అది కాకుండా మీకు సరెండర్ అయినప్పుడు కొంత డబ్బు ఇచ్చాము అందరికి. దీని తర్వాత సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ వాళ్ళ సైడ్ నుంచి కూడా మీకు డబ్బు వస్తుంది. సో దానికి సంబంధించి ఇప్పుడు పోలీస్ సైడ్ నుంచి, ప్రశాసన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ సైడ్ నుంచి, కలెక్టర్ గారి నుంచి మనం రెగ్యులర్గానే ఫాలోఅప్ చేస్తూ ఉన్నాం. చాలామందికి డబ్బు కూడా పడింది, ఇంకా కొంతమందికి డబ్బు రావాలి. అది కూడా మనం లాస్ట్ వర్క్ ప్రయత్నిస్తాము, 24/7 దానిపైన ఫోకస్ పెడతాం, ఎందుకంటే మీరు కంఫర్టబుల్గానే ఉండాలి. నెక్స్ట్ మీకు ల్యాండ్ సైట్స్, హౌస్ సైట్స్, వ్యవసాయం చేయడానికి అది భూమి, దీనికి సంబంధించి అది కూడా ప్రొవిజన్ ఉంది. ప్రభుత్వం సైడ్ నుంచి సరెండర్ ఎవరెవరు అయ్యారు వాళ్ళకి అది భూమి ఇవ్వడానికి ప్రొవిజన్ కూడా ఉంది. దానికి సంబంధించి కూడా మన ఆఫీసర్స్ అట్ ద హైయెస్ట్ లెవెల్, నేను కూడా స్టార్టింగ్ నుంచి దానిపైన ఫోకస్ పెడుతున్నాను. సో దట్ నెక్స్ట్ 1 మంత్ 2 మంత్స్లో అట్లీస్ట్ మీకు భూమి, డబ్బు ఈ విధంగా కూడా వస్తుంది. సో సరెండర్ అయిన తర్వాత మీకు ఎన్ని బెనిఫిట్స్ వచ్చింది, ద సేమ్ మీ ఊరు వాళ్ళకి కూడా వస్తుంది. రోడ్ కన్స్ట్రక్షన్ మన చాలా చోట్ల కంప్లీట్ చేయబోతున్నాము. ఇప్పుడు చింతూరు నుంచి ఎవరు రాలేదనుకుంటున్నాను, కానీ అక్కడ మనం ఫ్రీ బస్ సర్వీస్ స్టార్ట్ చేశాము. మధుగురు బోయితలి ఫ్రీ బస్ సర్వీస్, బస్ ఎక్స్టెన్షన్ స్టార్ట్ చేశాము.